భక్తులందరూ నిశ్శబ్దాన్ని పాటించండి ఎవరు గోల చేయలేరు క్లిక్ కొట్టదు క్లిక్ కొట్టదు క్లిక్ కొట్టదు శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వారే సింహల మీద వారే పక్షులు పక్షులు పదృక్షాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలాన దేశపతి లింగ మా బట్లు భైరవుడా సదర్మండరు పంబు ఎడగండాల మీద ఎడు లింగాల మీద తలతది నామరా గుజులిరు పంబు వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై దిర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా పది తిరగని పనపూలు గట్లు తిరగని గన్నర్లు సద్ది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సమేటి గంగ చిన్నేటి గంగ పెద్దేటి గంగ పన్నెండు ఆస్తాల భాగరథి గంగ తొమ్మిది ఆస్తాల దమకటి గంగ కౌసు గంగ రెడ గంగ రక్త గంగ నూనె కుండలు ఉండే నునుపుల గంగ తేనె కుండలు ఉండేటి తేలేటి గంగ పాలకుండలు ఉండేటి పాతాల గంగ సొప్ప బెల్ల తెప్పల గంగ గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరు క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకు రోమ రోమన లింగం కాలన గజ్జలు గాడు దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దశకున్న శ్రీ చిత్రకాన్ని ఆలుసుకుని పద్నాలుగు హస్తాలు ధరించిన మా కాలి మాయన్న చిన్నీర భద్రాక్క మహేష్ దేవి దూలూరు విధి లాచూరు విధి మొత్తం పల్లి విధి మంగన ఆలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేయంలో వాడే సుఖం పేటవి సాధు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగ సూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన జరకల దేవిచ్చిన పుట్టినాది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దంబరాణి డోలున పంబరం పంబాల చూడన బయలవనేది బ్యాగల కట్టన సకలం సద్ర సబండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవ అనేది బరిషన కమ్మరింటిది కొలిమిన సాలాని బంగరాన సరసమైన వాటాన బాలన్ బంగరాన బంగరం నాని బొడ్డుగంటన మా దిగింటి గూటానా
పెద్దమనంటి దండమారమనంటి పల్లలమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాలు వస్తాను ముందుగా ముత్యాలమనంటి ఆ నలక రూపము నలభోషనంటి గడలమనంటి సూదులమనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న శరణము ఏడుగు రక్క జల్లలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా ఉజ్జయిని మహంకాళి తల్లి నీకు శతకోటి వందనాలమ్మా గత ఏడాది నీకు సరిగ్గా మేము భోజన బోనాలు పూజలు సకరంగా జరిపించలేదు ఈ ఏడాది భక్తులందరూ శ్రద్ధతో మీకు భోజనాలు మీకు బోనాలు పూజలు అన్ని జరిపించారు ఇది నీకు సంతోషమే నా తల్లి మహమ్మారి బాధపడ్డగా అది ఎంత ఇబ్బంది పెట్టినా గానీ మీరు నన్ను నమ్మి నాకు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఘనంగా అందుకున్నాను అమ్మా జగన్ మాత గత సంవత్సరం పూజ చేయలేకపోయాం అయితే 1820లో 1920లో ఇది 2020 15 మాసాలుగా మేమందరం కూడా నీ భక్తులందరూ కూడా నిన్నే ఆశ్రయించున్న వాళ్ళందరూ కూడా చాలా కష్టాలకి బాధలకి ఓర్చుకుంటూ నగర పెద్దలందరూ తీర్మానం చేయగా అమ్మవారికి పూజలు చేస్తేనన్న ఈ వ్యాధి నుంచి బాధపడతాం బయటపడతాం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇంత కష్ట నష్టాలకు ఓర్చుకుని కూడా నీ యొక్క పూజ చేయాలి అనేటువంటి భావనతో పూజలు చేస్తున్నారు అయితే తండోపతండలుగా వచ్చినటువంటి ఈ భక్తులందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీకు ఆయన ఉంది కాబట్టి నువ్వు చక్కగా ఆశీర్వదించి ఉత్తరోత్తర ఈ వ్యాధి ప్రబలకుండా అందరినీ కాపాడాలి అని కాపాడతావు అని ఆశిస్తున్నాను తల్లి దీనికి నీ యొక్క ఆశీర్వాదం తెలియజేయి నా భక్తులందరినీ నేను మీరు ఎంత కష్టాలు అనుభవించినా గాని చింతించిన ఈ భక్తులందరినీ నేను సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం నాది మీరు జరిపించిన పూజలన్నీ కూడా సంతోషంగా అందుకుంటున్నా మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే భారం కూడా నాదే కానీ మీరు ఇంత కష్టపడియుడు ఎంతో బాధలు అనుభవించి కూడా ఇంత ఘనంగా మీరు జరిపించినందుకు సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదం ఇస్తున్నా మీకు నేను తల్లి చాలా సంతోషం ఇన్నాళ్ళకి నీ ఆశీర్వాదము మాకు బలమై నిలబడి మేమందరం సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను తల్లి అయితే ప్రకృతిలో ఏ విధములైనటువంటి అవాంతరాలు రాకుండా సకాలంలో వానలు పడి చక్కటి ఎండలు కొట్టి ముఖ్యంగా ఈ సస్యం ఏదైతే పండిస్తున్నారో అదంతా పంటలన్నీ కూడా చేతులకు వచ్చి తినేటువంటి విధంగా నువ్వు భక్తులని ఆశీర్వదించి ఆశీర్వదించడమే కాకుండా అందరినీ కాపాడాలి సుఖశాంతులతో వర్తిల్లాలని నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి తల్లి తప్పనిసరి కానీ పంటలు పండించేవారంట నా ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడతారు ఈ వర్షాల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు కానీ నేనున్నాను మీకు మిమ్మల్ని కాపాడేది కూడా నేనే కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకండి నేను మీ వెంట ఉండి నేను నడిపిస్తానే ఎట్టి పరిస్థితుల్లో గాని అమ్మకింత చేసినాం గాని మాకేం ఒరగలేదని మీరు మాత్రం మనకండి రవాలక మీ కష్ట నష్టాల్లో నేను పాల్గొనేదాన్ని నేను మీ మా జగన్మాత చాలా సంతోషం సస్య సంపద కాళీ పంటలు అన్నీ ఆనందంగా ఉండేటట్టుగా ఈనాడు నిజంగా నువ్వు
దివ్యమైనటువంటి వాక్కుని తెలియజేసి నీ ఆనందాన్ని వ్యక్తం చేశావు కాకపోతే భక్తులందరినీ కాపాడాలని కాపాడతామని ఆశిస్తూ నా ప్రజలందరిని నేను వెన్నుంటి ప్రతి ఒక్కరిని నేను గ్రామంలోని ప్రజలందరే గాని తప్పనిసరిగా నేను కాపాడతాను మీ వెంటే ఉంటాను నేను ఎటువంటి ఆపదారానివం ఎంత పెద్ద ఆపద వచ్చినా గాని తొలగించేదాన్ని నేనున్న గద బాలక Thank you.